గారు, ఈ సమాధికి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ తీసుకోవచ్చు. కలెక్టర్ గారు అవేర్నెస్ ఇచ్చినటువంటి జిల్లాలో మనకు ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు M2 and M3, M2కు సంబంధించిన మెషిన్స్ అవేర్నెస్ కోసం, ప్రజల్లో అవగాహన కోసం మండల గోడౌన్స్కి ఇవ్వటం జరిగింది. సారంగపూర్, కోరుట్ల, జగిత్యాల అర్బన్, ధర్మపురి, ఈ ఆ గోడౌన్లో ఈ అవగాహన చేసిన తర్వాత ఆయా గోడౌన్ మండల గోడౌన్స్లో ఉన్నాయి. MRO ఆధ్వర్యంలో గోడౌన్లో ఉన్నాయి ఒక 10 ఈవీఎంస్ M2 సంబంధించింది. ఆ అవగాహన చేసుకున్న తర్వాత ఈరోజు మనకు A&B పోల్డ్ ఈవీఎంస్ ఏమో, మామూలుగా M3, అవి వేరే గోడౌన్, VRK కాలేజ్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ అవతల, ఇదేమో మినీ స్టేడియంలో ఉన్న గోడౌన్, అప్పుడు మన M2 మెషిన్ ఉన్న గోడౌన్, ఇక్కడ ఈ ట్రైనింగ్ అవేర్నెస్ సంబంధించిన ఈవీఎంలు ఇక్కడ మనం పదిలం పెట్టడం జరిగింది. ఈరోజు వాటిని షిఫ్ట్ చేయటానికి డైరెక్షన్స్ ప్రకారం రాష్ట్ర గోడౌన్కి షిఫ్ట్ చేయటానికి మనం ఈరోజు ఇక్కడ నిన్ననే ఆర్డర్స్ వచ్చినాయి షిఫ్ట్ చేయాలని చెప్పి, సో నైట్ వచ్చినాయి. సో దానికి సంబంధించింది మండల గోడౌన్స్ నుంచి జిల్లా గోడౌన్కి తరలించమని జాయింట్ కలెక్టర్ గారు, నోడల్ ఆఫీసర్ గారు వారికి ఆదేశాలు ఇచ్చినారు. దానిలో భాగంగా మరి మండల గోడౌన్స్ నుంచి జిల్లా గోడౌన్కి నిన్న ఈవినింగ్ ఇక్కడ తెచ్చినారు. సో అది వేరే విధంగా అడున్న, ఇది ఏదో ఈవీఎంలు తరలిస్తున్నారు అనేది కాదు, ఇది మన మండల గోడౌన్ నుంచి జిల్లా స్థాయిలో ఉన్న గోడౌన్కి ఈరోజు ఇక్కడ నుంచి మరి రాష్ట్ర స్థాయి గోడౌన్కి తరలించడానికి ఏదైతే శిక్షణకు ఇచ్చినామో ఆ ఈవీఎంలకు మాత్రమే మరి నిన్న ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా మనిషి తరలించారు తప్ప వేరే ఉద్దేశం లేదు దీంట్లో. అది దీని మీద ఎవరు ఈ విధంగా ప్రచారం చేసినారో వాటి మీద కూడా క్రిమినల్ కేసెస్ లాంచ్ చేస్తాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. అది మేము మండల గోడౌన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చే జిల్లా గోడౌన్కి తరలించినాం. ఆ జిల్లా గోడౌన్ కూడా మీకు తెలుసు పోల్డ్ ఈవీఎం VRK కాలేజీలో ఉంది. ఆ VRK కాలేజీకి ఇక్కడ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్, ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, ఆ మెషిన్ వేరు, ఈ మెషిన్స్ వేరు. మాకు ఎలాంటి మాకైతే మరి ఎందుకు ఈ విధంగా బయటికి వెళ్ళింది అనేది దాన్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తున్నాం, దాని మీద ఎంక్వైరీ చేస్తాం, క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం. అది కానీ ఇప్పుడు మాత్రం మేము ఒకటే క్లారిటీ మీకు చెప్పేది ఏంటంటే, మండల గోడౌన్ నుంచి ఇక్కడ జిల్లా స్థాయి గోడౌన్కి నిన్న జాయింట్ కలెక్టర్ గారు, నోడల్ ఆఫీసర్ గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు తరలించమని. దానిలో భాగంగా ఇక్కడ తరలించడం జరిగింది. బట్ కొంచెం నైట్ కాకుండా తీసుకొచ్చి, అంటే 8 గంటలకి, అంటే వాళ్ళు ఈరోజు మార్నింగే మేము తరలించాలనే ఉద్దేశంతో ఇక్కడ చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదు. సో ఆ తరలించే భాగంలో ఈ విధంగా వైరల్ అయింది, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు రక్షణ చర్యలు ఉంటాయి, నేను ఒక్కటి చెప్తా వినండి, ఇక్కడ నుంచి ఇప్పుడు రక్షణ చర్యలు ఉంటాయి, ఇక్కడ నుంచి స్టేట్ పదకొండు గంటలు కాదు, 9:00 9:00 11:00.